అందరికీ నమస్కారం. 2024లో జూన్ 1వ తేదీన హనుమంతుని జయంతి రాబోతుంది. వైశాఖ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఈ చెట్టును తాకితే చాలు, జన్మల దరిద్రం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈరోజు ఈ చెట్టును తాకడం వలన అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు ప్రకృతిలో రకరకాల చెట్లు కనిపిస్తాయి. కొన్ని చెట్ల కింద నుండి మనం నడుస్తాము, అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే వాటి కింద నుండి నడుస్తాము, అదే చిన్న చిన్న చెట్లు అయితే వాటి మీద నుండి నడుస్తాము, అంటే గడ్డిలాంటి మొక్కలను తొక్కుకొని నడుస్తాము. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు, అందువలన ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి. ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు, కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ పురుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగిన ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక కథను విందాం. పూర్వం సోమదత్తుడు అనే చంద్రవంశ రాజు ఉన్నాడు. అతడు సత్యవాది, అహంకారం లేనివాడు, మౌనత దేయుడు, పరాక్రమవంతుడు. భూమినంతటిని ఏకచక్రాధిపత్యంగా పాలించాడు. ఒకసారి అతని చేత జయింపబడిన రాజులందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు. ఇక్కడ యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు. పరాజయాన్ని తట్టుకోలేక భార్యాపిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు. కొంతకాలానికి ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అతడికి గుడ్డితనం, మూగతనం, కుంటితనం కూడా ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దురదశకు సోమదత్తుడు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు. భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోసింది. అంతా కర్మఫలం, కాలమే ఈ బాధల్ని మాన్పుతుంది అని వివరించింది. ఆపదలో ధైర్యం, సంపదలో క్షమాసభలో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడిక, సంపదలో ఓర్పు, బ్రాహ్మణ భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది. కొబ్బరికాయలోను నీళ్లులాగే జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది. దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని, ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని చెప్పింది. ఒకరోజు ఇద్దరూ కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గుని పాదాలపై పడి శరణు కోరుకుంటున్నారు. అప్పుడు గర్గముని రాజుతో, రాజా, నువ్వు పరాక్రమాన్ని, దైవాన్ని మర్చినందున మీకు ఈ ఆపద కలిగింది. భగవాన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు. సోమరాజు గారు కొన్ని పదాలను స్మరించి, మహానుభావ, మీరు చెప్పేది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఉపాయం అనుగ్రహించండి, సత్ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి అని వేడుకున్నాడు. గర్గమునికి రాజు మీద అనుగ్రహం కలిగి, రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు, అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హనుమాన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను, దాన్ని జపిస్తూ హనుమత్ వ్రతం చెయ్యి, నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, శత్రుజయం కలుగుతుంది. అమావాస్య నాడు కానీ మాఘ పాల్గొన చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ ఈ నెలలోనే వచ్చే
మృగశిర నక్షత్రంలో కానీ, పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ చేయాలి. సాయంత్రమైన ఈ వ్రతం చేయవచ్చు. బంగారము, వెండి, రాగి రేకుపై చెక్కించిన యంత్రం లేక బిల్వపత్రం మీద రాసిన మంత్రాన్ని విగ్రహంలో కానీ, నీరున్న కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి, పూజించాలి. 3 ముళ్ళు గల తోరణాన్ని పూజించి ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చేయాలి. పూర్వం శ్రీరాముడు, విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు. నువ్వు కూడా ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, సుఖాలను పొందు అని చెప్పాడు. తర్వాత గర్గముని సోమదత్తుడికి పంచముఖ ఆంజనేయ మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమత్ వ్రతం దగ్గరుండి జరిపించాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బలపరాక్రమాలు సిద్ధించాయి. వ్యాధులన్నీ మాయమైపోయాయి. మంచి రూపం వచ్చింది. శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని తెప్పించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డల్లాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితునిగా చేసుకుని శత్రయాగం చేశాడు. దీనితో సప్తద్వీపాలను జయించాడు. తర్వాత 8 మంది సంతానం కలిగినారు. సోమరాజులు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి ఆ తర్వాత దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు. అందుకే హనుమంతుణ్ణి మించిన దైవం లేదు, హనుమత్ వ్రతాన్ని మించిన వ్రతము లేదు. హనుమంతుణ్ణి పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు, సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి, ధనం లేని రాజు, హనుమనామం లేని ప్రబంధం వ్యర్థం. ఇక వీడియోలోకి వస్తే, హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమకు అరటి చెట్లు అంటే చాలా ప్రీతి. ఆంజనేయ స్వామివారు ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ, అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తర్వాత అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముట్టుకోండి. తర్వాత అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి, అంటే 1-3 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. హనుమత్ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు, మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు పోతాయి, తరతరాలకు తరగిన ఐశ్వర్యం వస్తుంది, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు, ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు, కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరొకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అరటి పండు ద్వారా మనకు ఎన్నో రకాల పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి. కానీ అరటి పువ్వులు నేరుగా కాకుండా కూరగా వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి పోషకాలు కూడా లభిస్తాయి. కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలుగా భావిస్తూ చూస్తూ ఉంటారు. పెళ్ళి అయ్యి భార్య చనిపోయినా, 2 పెళ్ళి అయ్యి విడిపోయినా లేక చనిపోయినా అతనికి 3వసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కబడుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికి ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు. కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు. ఇన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి.
ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి. వీధుల్లో చాలా కుక్కలు ఎవరో ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కల్ని పిలవగానే దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగు అన్నం కలిపి కానీ, పాలల్లో అన్నం కలిపి కానీ, లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి. అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి, ముందు పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి ఇలా చూపించండి. స్వామి, ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత ఆ అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకున్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి. ఈరోజు అన్నమనే కాదు, గారెలు, అప్పాలు, చపాతీలు ఇలాంటివి ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు. ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి, అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఒక కుక్కనే కాదు, అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు అన్నం పెడితే శని బాధలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, మీరు వద్దన్న ధనం వస్తుంది, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, దరిద్ర బాధలను కూడా పోతాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అలాగే హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి, లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి.